శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు నిన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకసలు ఇష్టం లేదు సౌందర్య. జీవితాంతం ఇక ఒంటరిగా బతకాల్సిన దాన్ని. ఇదిగో ఈ మెట్ట వేదాంతం మానేసి నాతోరా. లత గారు నాకిష్టం లేదండి. నీకిష్టం లేకపోయినా నాతో రావాలి, నాకు తోడుగా. నీకో విషయం తెలుసా? ఏంటది? చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, ఎవరైనా గుడికి వెళ్లేటప్పుడు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్లాలంట. అలా వచ్చిన వాళ్ళ వెంట దేవుడుంటాడంట జీవితాంతం. అమ్మాయ నవ్వావు కదా, ఇక వెళదామే. డ్రైవర్ డ్రైవర్ అమ్మగారు డ్రైవర్ అమ్మా కార్తి గుడికి వెళ్ళాలి. ఇప్పుడా? ఏ వారం వర్జ్యం ఏమన్నా ఉన్నాయా? అది కదమ్మా, అయ్యగారు ఇంట్లో లేని సమయంలో. ఏ మీ అయ్యగారు లేకపోతే మేము గుడికి వెళ్ళకూడదా? అదంత మంచిది కాదేమోనని. నోరు ముసుకొని పద కార్తి. మీ అయ్యగారు అడిగితే నేను చెప్తాను. నీకే చెప్పేది వినబడుతుందా? సరే అమ్మా వెళ్ళి తీ. ఏమిటో గుడికి వెళ్ళాలన్నా ఈ ఇంట్లో డ్రైవర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఛా, నూరా సౌందర్య. సౌందర్య గుడికి వెళ్లేటప్పుడు ఎవరైనా పిలిస్తే రాను అనకూడదు, అది తెలుసా నీకు? అసలు గుడికి వెళ్తున్నప్పుడు ఎవరిని రమ్మని పిలవకూడదు. నేను గుడికి వెళ్తున్నానని మాత్రమే చెప్పాలి. సౌందర్య గారు, అసలు నేను గుడికి బయలుదేరింది ఎవరికోసం తెలుసా? మీకోసం. అదింట్లో మీకు నేను చెప్పలేదు. నాకోసమా? మీకోసమే. అలా బయటకొస్తే కొంచెం మీరు మీ మైండ్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటారు కదా. పనిలో పనిగా ఆ దేవుని క్షమాపణ అడిగితే మా ఆయన మనసు మార్చి మీ బిడ్డను మీకు అప్పగిస్తాడని. Bloody hell. బాస్, నా కార్ రిపేర్కి వచ్చింది, కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? కుదరదు సార్, గుడికి వెళ్తున్నా. ప్లీజ్ అండి, కాస్త ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. కుదరదు సార్. ప్లీజ్ బాస్ ప్లీజ్, ఎలాగైనా. సార్ చెప్తే అర్థం కదా? చూడు, ఏదో ఇంపార్టెంట్ పని అంటున్నారు కదా, పర్లేదు రమ్మని చెప్పు. ఓకే సార్, రండి. ఒక్క నిమిషం అండి, నా కారు బానెట్ క్లోజ్ చేసి వస్తాను. హలో, ఏమండి చెప్పండి. అలాగే త్వరగా వచ్చేస్తాం. డ్రైవర్ కార్ పోని, గుడికి వెళ్ళి వెంటనే ఇంటికి వెళ్ళాలి. పోనీ
హలో బాస్ బాస్ ఆగండి ఎవండి ఇడియట్ ఆపినట్టే ఆపి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడైనా వచ్చారా లేదండి ఈ గుడి చాలా బాగుంటుంది ఈ గుడికొస్తే నాకు ఎక్కడ లేని ప్రశాంతత దొరుకుతుంది పద ఏడవకురా ఏడవకో చచ్చిపోతున్నాను ఏడుపుతోటి నీకు పాలు పట్టలేక చచ్చుతున్నాననుకో పాలు కూడా పోయించలేని దానివి ఎందుకే కన్నావు అది కాదమ్మా నోరు మోయ్ నీ వల్ల కాకపోతే బాబుని ఈ అనాథాశ్రమంలోనూ అప్పచెప్పు అంతేకాని ఏంటిది సౌందర్య గారు మనకెందుకండి దాని బిడ్డ దాని ఇష్టం పోనివ్వండి మీరుండండి ఇలా ఎండల్లో బాబుని పడుకోబెట్టి అసలు అడుక్కోవడానికి నీకు మనసులో వచ్చిందే అసలు నువ్వు కన్న తల్లివేనా అసలు ఈ బిడ్డ నీ కన్ను బిడ్డేనా సౌందర్య లతగారు ప్లీజ్ ఓ బంధంతో ఇవ్వండి ఇదిగో ఇదిగో తీసుకో పిల్లాన్ని కాస్త పట్టించుకో ఇంకోసారి బాబుతో ఇలా కనిపించావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు సౌందర్య బిచ్చగాడితో మనకు గొడవ ఎందుకండి ముళ్ళకు వెళదానండి జాగ్రత్త అర్చన చేయమంటారా మా అక్క చామంతి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు బయట చామంతి పసివాడిని అలా నిర్లక్ష్యం చేస్తుంటే సహించలేకపోయాను పాపిష్టి దాన్ని ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో బాబుకి జన్మనైతే ఇచ్చాను కానీ ఆ జన్మంతో నా బాబుకి తోడుగా నీడుగా ఉండలేకపోయాను కానీ ఆ పిల్లడికి తల్లి ఉండి కూడా ఆదరణకి నోచుకోవడం లేదు ఊరుకోండి సౌందర్య నీ బాధ నాకు తెలీదా సంతానాన్ని ఇచ్చిన వాళ్ళకి సంపాదనివ్వడు సంపాదనిచ్చిన వాళ్ళకి సంతానాన్ని ఇవ్వడు మిమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడో ఏమిటో పదండి లోపలికి వెళదాం రాగా
అమ్మా అభిషేకమా అర్చననా? అర్చన. ఎవరి పేరు మీద అమ్మా? హరి. గోత్రం చెప్పండి అమ్మా. హరితేశ గోత్రం. హరితేశ గోత్రోద్భవస్య హరినామయస్య సకుటుంబానహం క్షేమ స్థైర ధైర్య విజయ ఆయుర ఆరోగ్య అభివృద్ధి సిద్ధ్యర్థే. దేవుడా, నా తమ్ముడి నా ప్రాణం, వాడు ఇలాగే బాగా చదువుకుని మంచి స్థితికి వెళ్ళాలి. వాడు వాడి జీవితం సంతోషంగా సాగాలి. అలా అని వాడిని ఆశీర్వదించమ్మా. చెప్పండి. సూరి లత కాశ్యపస గోత్రం. కాశ్యపస గోత్రోద్భవస్య సూరి లత నామస్య కుటుంబానం క్షేమ స్థైర ధైర్య విజయ ఆయుర ఆరోగ్య. అమ్మా, నా తమ్ముడు ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడు తల్లి. సౌందర్య గారు, ఈ గుడిలో దేవుడు చాలా మహిమ గలవాడు. మనసులో కోరిన కోరిక తప్పక తీరుస్తాడు. ఏమో, మీ బిడ్డ దొరకొచ్చేమో. కాఫీ అండి. నువ్వు కాఫీ చేసావా? అవునండి. వచ్చా?